చెప్పండి పాండు సార్, మీ ఇంట్లో మొత్తం ఎన్ని వెహికల్స్ ఉన్నాయి? అవే బయట కనిపిస్తున్నాయి కదా, అంతే. అబద్ధం చెప్పకరా సార్, ఆల్రెడీ ఎంక్వైరీ చేసి ఉంటారు కదా. నానా నానా, అసలు మిమ్మల్ని సైలెంట్ గా ఉండండి. రే, నువ్వే నోరు మూసుకుని ఉండు. ఓ వాగుతా ఉంటాడు సార్. ఫారిన్ కార్లన్నీ రైస్ మిల్ గొడవల్లో ఉన్నాయి సార్. 14 బైకులు, 2 కార్వాన్లు, 6 ఇంజన్ కార్లు, 4 అబ్రాడ్ కార్లు, ఇవేవీ లెక్కలో లేవు. అదీ కాకుండా జనాలకు అవసరమయ్యే అంబులెన్స్ కూడా మీరు అక్కడే ఉంచారు. అప్పటి నుండే సార్ మా శని స్టార్ట్ అయింది. అంబులెన్స్ మీద చెయ్యి వేశాం, మీరు ఇక్కడ కాలు పెట్టారు. రాజేందర్, మిగతా ఫార్మాలిటీస్ తర్వాత చూసుకుందాం, ముందు అంబులెన్స్ రిలీజ్ చేయండి. వైకుంఠం రారామణ వెళ్ళి టీ తాగుదాం. వెళ్ళి నువ్వు తాగు. హలో, ఎక్కడా? రాయకు. వైకుంఠం రారామణ వెళ్ళి టీ తాగుదాం. నువ్వు కిరాయికి వెళ్ళకు, టీ కొట్లోనే పడుకో. ఇది ఎవరి సంతకం? మిమ్మల్ని ఎంఎం పాండురంగం ఉంది. స్కూల్లో చదువుతున్నప్పుడే స్టార్ట్ చేశాడు సార్. నోరు మూయండి. షట్ అప్. థ్యాంక్ యూ సార్. 2 పాస్పోర్ట్స్, 2 లైసెన్స్, 2 ఓటర్ ఐడి. ఏంటిది? నారాయణ పేర్లు కొన్ని, మంత్రి నారాయణ పేర్లు కొన్ని. రాజేంద్ర. ఎస్ సార్. గత 3 సంవత్సరాలుగా ఈయన సైన్ చేసిన అన్ని డాక్యుమెంట్స్ ని కలెక్ట్ చేయండి. వెంటనే ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ కు పంపించండి. ఏ డిపార్ట్మెంట్ లో తప్పు జరిగినా సరే అన్ని డిపార్ట్మెంట్స్ లో కేసు ఫైల్ చేయండి. ఏంటి వచ్చేసింది కదా, ఇంకా రాలేదేంటని చూశాను. రాజేందర్, టేక్ హిమ్ టు హాస్పిటల్. ఎస్ సార్. సార్, తొందరగా తీసుకువెళ్ళమని చెప్పండి సార్. బాబు నీకేం కాలేదుగా, ఏం అవ్వదు, కదిర పడుకో. హాస్పిటల్ వెళ్ళా బాబు. సార్, మై సార్, మై సార్. హీ షట్ యువర్ సన్, యువర్ సిన్. సార్ సార్, నన్ను కూడా హాస్పిటల్కి తీసుకెళ్ళండి సార్. చూడు రాముడు. సార్ కూర్చో. మళ్ళీ కనిపించాడు. ఎంత ట్రై చేసినా దొరికిపోతున్నానే. సాధారణంగా రాజకీయ నాయకులకు వచ్చేటట్టుగా ఇనుకు గుండుపడి వచ్చింది. అది కనిపెట్టడానికి జూమ్ చేయండి, జూమ్ చేయండి, జూమ్ చేయండి. మా ప్రాణాలు లెక్క చేయకుండా మేము ఆయన వెంబడిస్తున్నాం. అలవేలు, ఒక విషయం గనక నువ్వు చూసావంటే, గుండుపట్టు వచ్చిన మంత్రి నారాయణ తన చేతిని రైట్ సైడ్ పెట్టుకున్నాడు. యాక్చువల్ గా ఆటు చూస్తే లెఫ్ట్ సైడ్ లోనే ఉంటుంది. దీన్ని జూమ్ చేసి రౌండ్ అప్ చేసి ప్రజలకు చూపించాలి. అలవేలు అలవేలు అలవేలు, నువ్వు ఉన్నావా? నాకు ఏదో పెద్ద డ్రామాలు కనిపిస్తుంది. నువ్వేమంటావు? జాగ్రత్తగా తీసుకెళ్ళండి సార్. నా సంతకాన్ని నేను పెడుతుంది ఇప్పుడే సార్. మిమ్మల్ని నమ్మి ఓటు వేసిన జనానికి న్యాయం చేయండి సార్. సార్, నేను తమలపాకు కొట్టు డెవలప్ చేద్దామని ఇక్కడికి వచ్చాను. ఇక్కడ నన్ను కూర్చోబెట్టి అక్కడ ఆకులు ఒడిలిపోయేటట్టు చేశారు కదా సార్. బాగా కోఆపరేట్ చేశారు. మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలుద్దామా? ఏంటి మామా చెప్పు. నువ్వు పాండుగా ఉన్నంతసేపు హ్యాపీగా ఉన్నావు. ఎప్పుడు పాండురంగడయ్యావో అప్పటి నుండి నిన్ను ఇష్టం వచ్చినట్టు వాడుకున్నారు మామా. ఓకే అత్తా, ఇక్కడే ఉన్నావా? కష్టపడ్డ సొమ్ము నన్ను వదిలి ఎక్కడికి వెళ్ళదు. నేను కొట్టుకెళ్ళి పిండి తీసుకొస్తాను, అందరం టిఫిన్ చేసుకుని తిందామే. అలాగే అల్లుడు గారు. మొత్తం అంతా అయిపోయిన తర్వాత అందంగా పిలుస్తున్నారు అల్లుడిని. మోహాలం.